Rachapalli AP Model School lo National Mathematics Day celebrations ghanamga nirvahincharu. Srinivasa Ramanujan 131va janmadinam sandarbhanga Principal Bhanumati vidyarthulni uddeshinchi matladutu Ramanujan mathematics formulalu gurinchi research chesi manchi ghanata sadhincharani annaru. Mathematics teacher Arunashree matladutu 1887 December 22na Tamil Nadu loni Erode lo Brahmana kutumbamlo janminchina Ramanujan school sthayilone merit scholarship luni ఎన్నో అవార్డులని పొందారని అన్నారు. మ్యాథ్స్ టీచర్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ మ్యాథ్స్ అనేది చుక్కాని లాంటిదని, బెగ్గర్ నుండి బిల్గేట్ వరకు అందరికీ మ్యాథ్స్ అవసరం ఉందని, ప్రపంచ దేశాల్లో భారతదేశం గణిత శాస్త్ర ఔన్నత్యాన్ని చాటిన గణిత పితామహుడు రామానుజన్ అని, 32 సంవత్సరాల 4 నెలల 4 రోజుకి తనువు చాలించారని, మేధస్సుకే వయసు ముఖ్యం కాదని, మనసు ఆసక్తి అని తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయురాలు అరుణశ్రీ, మేరీ, జాకిర్ హుస్సేన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడేస్ జీకే క్వశ్చన్, విచ్ ఇస్ ద ఓన్లీ నెంబర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఇట్స్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? విచ్ ఇస్ ద ఓన్లీ నెంబర్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఇట్స్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? In our school, with the guidelines of our principal madam, Mary madam, and Jackie Rusin sir. Now, at first, I request our principal madam to garland the photo of Sri Srinivasa Ramanujan. I request all our staff members to come on to the desk. Please, all of our staff members to come on to the desk to garland Srinivasa Ramanujan, to honor him. Please honor our famous mathematician, Srinivasa Ramanujan garu. మేడం మేడం అటు వెళ్దా అటు వెళ్ళాను. చెప్పండి వింటా ఎందుకంటే మీ టీచర్ కదా. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. టేబుల్స్ బాగున్నట్టు రాకపోతే
మ్యాథ్స్ సబ్జెక్ట్ సరిగ్గా రాదమ్మా. చిన్నప్పుడు మీలాగే శ్రీనివాస రామానుజన్ కూడా అది వచ్చు ఇది వచ్చు అని అనకుండా గణితం బాగా నేర్చుకొని ఇప్పుడు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు. కాబట్టి వీడు కూడా టేబుల్స్ ఫార్ములాస్ బాగా నేర్చుకొని గణితం బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సార్, ఇవాళ మాకు శ్రీనివాస రామానుజన్ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పి సూర్యోదయం చేశారు సార్. అబ్బా, సూర్యోదయం కాదురా, చంద్రోదయం. అరే రెండు గంటలు జ్ఞానోదయం రా, కూర్చో. సారీ సార్, శ్రీనివాస రామానుజన్ వంటి గొప్ప వ్యక్తి గురించి చెప్పి జ్ఞానోదయం చేశారు సార్. ఈ రోజు నుంచి ఫార్ములాస్ టేబుల్స్ బాగా నేర్చుకొని మ్యాథ్స్ బాగా చేస్తాం సార్. గణితం బాగా నేర్చుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా బాగా ఉపయోగపడుతుంది. కన్క్లూషన్, మ్యాథమెటిక్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, టేబుల్స్, ఫార్ములాస్ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ వస్తేనే మ్యాథ్స్ సబ్జెక్ట్ బాగా వస్తుంది. మనకు మ్యాథ్స్ వస్తే మనకి ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు మ్యాథ్స్ బాగా నేర్చుకుంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇస్ సెలబ్రేటింగ్ దిస్ మ్యాథమెటిక్స్ డే. So I call upon the mathematics department to come on to the stage and conduct the remaining proceedings. TGTs and PGTs, please onto the stage. Give them clap. They have prepared nice program for you. So andarlaage naaku kuda mathematics ekku mandi laaga andarlaaga ani cheppagoddu ekku mandi laaga naaku kuda mathematics ante bayame. మ్యాథమెటిక్స్ టీచర్ అన్నా మీకు కూడా కదా, మ్యాథమెటిక్స్ టీచర్ అంటే భయం, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే భయం. సో వెన్ ఐ వాజ్ అట్ మై చైల్డ్హుడ్ అట్ యువర్ ఏజ్ ఐ యూస్ టు గెట్ ఫస్ట్ మార్క్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ ఫస్ట్, తెలుగు ఫస్ట్, హిందీ ఫస్ట్, సైన్స్, సోషల్ అన్నిట్లోనూ ఫస్టే ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్. సో ఆ ఫియర్ అనేది ప్రతి ఒక్కళ్ళ చాలా వరకు, చాలా పర్సెంట్ వరకు ఉంటుంది. కానీ ఆ ఫియర్ని మీరు తొలగించుకొని దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటే మీ యొక్క బ్రెయిన్ ఆ కెపాసిటీ కూడా పెరుగుతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయటం, కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎంతమందికి ఇంట్రెస్ట్ మ్యాథమెటిక్స్ అంటే? మ్యాథమెటిక్స్ అంటే చాలా వెరీ ఫ్యూ చిల్డ్రన్ ఏంటి, సిక్స్త్ వాళ్ళు అందరూ ఎత్తుతున్నారు ఏంటి, అంత గ్రేట్ మ్యాథమెటిషియన్స్ ఉన్నారా? అసలు జాకెట్ సార్ చెప్పాలి, సిక్స్త్ వాళ్ళు వెరీ గుడ్, మరి ఇంటర్ వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, చేతులు ఎక్కడ కనిపించట్లేదు. సో ఎంపీసీ వాళ్ళే కాదు, ఈ డే టు డే లైఫ్లో మ్యాథమెటిక్స్. ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. గుడ్ గుడ్ నంబర్ వీ హ్యాడ్, గుడ్ నంబర్ మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇంట్రెస్ట్ ఉండడమే కాదు, దాని మీద ఇంప్రూవ్మెంట్ కూడా సాధించాలి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ డేకి అంటే నెక్స్ట్ డిసెంబర్ 27కి, ఐ మీన్ 22nd December 2019కి ఫెయిల్ షుడ్ నాట్ బి ఎనీ ఫెయిల్యూర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ అవర్ స్కూల్. సచ్ ఇంప్రూవ్మెంట్ యూ హ్యావ్ టు బ్రింగ్. ఐ రిక్వెస్ట్ ద టీచర్స్ టు క్రియేట్ సచ్ అన్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద చిల్డ్రన్. జయంతి సందర్భంగా అందరికీ గణిత దినోత్సవ శుభాకాంక్షలు, ముఖ్యంగా గణిత ఉపాధ్యాయులందరికీ నా అభినందనలు. నేను చెప్పబోతున్న శ్లోకం ఇప్పుడు యథాశిఖా మయూరాణాం నాగానాం మనియో యథా తత్వత్ వేదాంగ శాస్త్రానాం గణితం మూర్ధని స్థితం గణితం మూర్ధని స్థితం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, మయూరం అంటే నెమలి, నెమలికి పించం ఎంత అందాన్ని ఇస్తుందో, ఎంత ముఖ్యమో, నాగానం అంటే పాముకు మణి ఎంత ముఖ్యమో, పాముకు అది ఎంత అందాన్ని ఇస్తుందో, అలానే శాస్త్రాలన్నింటిలోకి గణిత శాస్త్రం అంత ముఖ్యమైనది అని ఈ శ్లోకం అర్థం. ధన్యవాదాలు. ఇప్పుడు మనం రామానుజన్ గారి విషయానికి వస్తే, అందరూ పుట్టారాయన ఈ రోడ్లో ఒక వైష్ణవ కుటుంబంలో, చాలా పేద కుటుంబం, బ్రాహ్మణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం. అయితే ఆ రోజు ఎవరికి తెలియదు ఈయన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక మ్యాథమెటిషియన్ అవుతాడని. అట్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్, అంటే దాదాపు 5 ఇయర్స్, అంటే 5th క్లాస్ చదువుతూ ఉండొచ్చు ఆయన. మ్యాథ్స్ గారు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక సంఖ్యను వేరే అదే సంఖ్యతో భాగిస్తే ఎంత వస్తుందమ్మా? ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఎంత వస్తుంది? 1 వస్తుందా? మాస్ గారు అదే చెప్పారు జనరలైజ్ చేసి, ప్రతి సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది అని. కానీ మీరు అందరూ ఏం చేస్తారు,
ఆ నిజమే వన్ వస్తుంది అంటారు. కానీ ఇది బోన్ ఇంటెలిజెంట్ కాబట్టి వెంటనేసి 0/0 ఎంత వస్తుంది మాస్టర్ గారు అన్నారు. 0/0 ఒకటి రాదు కదండి అన్నారు. మరి అప్పుడు తెలిసింది ప్రపంచానికి ఒక మ్యాథమెటిషియన్ మనకు లభించాడు అని. మరి మనం ఆరబెట్ట గురించి విన్నాం, భాస్కరాచార్య విన్నాం, భాస్కరాచార్య 2 గురించి విన్నాం. వీళ్ళందరూ 5th century నుంచి 12th century వరకు మ్యాథమెటిక్స్ని భారతదేశాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ 12th century నుంచి 19th century వరకు ఏ ఒక్కరు కూడా ప్రపంచ దేశాలకి భారతదేశం గురించి, భారతదేశ గణితం గురించి గొప్పగా చెప్పలేకపోయారు. కానీ 1887 December 22nd పుట్టినటువంటి శ్రీనివాస రామానుజన్, నేను భారతదేశ ప్రతినిధిని ఈ మ్యాథమెటిక్స్ గురించి అని చెప్పేసి రీసెర్చ్ చేసి, ఏ విషయాల మీద రీసెర్చ్ చేశారు, థియరీ ఆఫ్ నెంబర్స్, మాక్ థియరీ ఆఫ్ ఫంక్షన్స్, నెస్టెడ్ స్క్వేర్ రూట్స్, ఈ విధమైనటువంటి అన్బిలీవబుల్ థింగ్స్, అంటే ప్రపంచంలో గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్స్ ఉన్నారు. వీళ్ళని అంటే వీళ్ళందరూ చేసినటువంటి కృషిని కూడా ఈయన రీసెర్చ్ చేశాడు. కార్ అనేటటువంటి ఒక గొప్ప మ్యాథమెటిషియన్, ఆయన ఏం చేశాడంటే సుమారుగా 6,000 థీరమ్స్ రాసి పెట్టి ఒక పుస్తకంలో సొల్యూషన్స్ లేకుండా అలా పట్టేశాడు. కానీ దాన్ని ఎవరు కలిగించలేకపోయినారు. కానీ రామానుజన్ మాత్రం దాన్ని సాల్వ్ చేస్తూ తనకు తానే, అసలు ఎటువంటి స్టూడెంట్ ఈయన, ఎందుకు అసలు అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అంత నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తి. ఒకళ్ళు అన్ని సబ్జెక్టులు బాగా మంచిగా అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు, కానీ ఆయన ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యి మ్యాథ్స్లో మాత్రమే 100%కి 100% తెచ్చుకున్నాడు. తర్వాత ఫర్దర్ స్టడీస్కి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి, కానీ మరి క్వాలిఫై అవ్వకపోయాడు. అందుకని మ్యాథ్స్ పట్ల ఉన్నటువంటి ఆయన ఆసక్తి వల్ల ఏం చేశాడంటే, చాలా పేద కుటుంబం కాబట్టి అది కాక 16 ఏళ్లకే 9 ఏళ్ల జానకి అనే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. మరి ఎకనమికల్గా స్టాండర్డ్ అవ్వలేదు, 16 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే ఎకనమికల్గా ఏం స్టాండర్డ్ అవుతాడు, సంసారాన్ని ఎలా తీసుకొస్తాడు. అందుకని చెప్పేసి ఒక గుమస్తగా చేరి ఆయన చేసేటటువంటి పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈయన రాసినటువంటి కొన్ని వ్యాసాలు ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది. అక్కడ హార్డీ అని చెప్పేసి ఒక గొప్ప మ్యాథమెటిషియన్, ఇంగ్లాండ్లో ఆ రోజుల్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యాథమెటిషియన్, ఈయన యొక్క ఇంటెలిజెన్స్ని గుర్తించి ఈయనకి ఆహ్వానం పంపించడం జరిగింది. ఈ విధంగా ఆయన ఇంగ్లాండ్ వెళ్ళటం, అక్కడ మరి మరి ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎవరు కూడా రాయల్ ఆఫ్ ఫెలోషిప్ ఆఫ్ ట్రినిటీ కాలేజ్, ఫెలోషిప్ ఆఫ్ ట్రినిటీ కాలేజీకి సంబంధించి అటువంటి ఫెలోషిప్ ఎవరు కూడా తీసుకోవడం జరగలేదు. ఈయన కృషికి ప్రతిభకు గుర్తించి వాళ్ళు ఆ ఫెలోషిప్ ఇవ్వడం జరిగింది. అయితే 32 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి ఈ గణిత మేధావి తనువు చాలించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాలి, వయసు కాదు ముఖ్యం మనకి, మేధస్సుకి వయసు కాదు. మరి 32 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు, మరి మేధస్సుకి వయసు కాదు, మనసు ముఖ్యం, ఆసక్తి ముఖ్యం అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహా గణిత శాస్త్రవేత్త. ఆయన స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరందరికీ నా